Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ ఎమ్మెల్యేల మీద నిజంగానే ఇంత వ్యతిరేకత ఉందా? ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతోంది. ప్రజా సంక్షేమ పథకాలతో వైసీపీ తమకు తిరిగి లేదని భావిస్తోంది. వరుస ఎన్నికలలో సాధించిన విజయాలతో ధీమాగా కనిపిస్తోంది. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరుపైన ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఐఎన్ఎస్సి ఓటర్ పరిపాలన సూచి పేరిట నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన సర్వేలో భాగంగా ఏపీలోని ఎమ్మెల్యేల తీరుపైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేలో తేల్చారు. దేశంలోనే అత్యధిక ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులుగా పేర్కొన్నారు. ఏపీలో 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి 151 మంది, టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. జనసేన నుంచి ఒకరు గెలుపొందారు. అయితే టీడీపీ నుంచి 4, జనసేన ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీతో జత చేరారు. ఈ సర్వేలో పార్టీ పరంగా విశ్లేషణలు చేయకుండా ఇది సహజంగా అధికార పార్టీకి చెందిన వారిపైన ఉండే వ్యతిరేకతగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పైన ఏర్పడే యాంటీ ఇన్కంబెన్సీలో ఇది భాగంగా విశ్లేషిస్తున్నారు. ఏపీ తర్వాత ఎమ్మెల్యేలపై ప్రజలు అత్యధిక ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో గోవా 2వ స్థానంలో ఉంది. ఇక ఎమ్మెల్యేలు 23.5% వ్యతిరేకత ఆగ్రహంతో 3వ స్థానంలో నిలిచారు. ఇదే సర్వే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద నిర్వహించింది. అత్యధిక ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిస్థానంలో ఉన్నట్లుగా సర్వేలో పేర్కొన్నారు. ఆయనపై 30.3% మంది ఆగ్రహంతో ఉన్నట్లుగా తేల్చారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 28.1% వ్యతిరేకతతో 2వ స్థానంలో ఉన్నారు. అయితే తెలంగాణ రాజకీయాలపైన సీ ఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ముఖ్ కీలక విశ్లేషణ చేశారు. తెలంగాణలో సర్వేలో పాల్గొనే వారిలో సీఎం కేసీఆర్ పైన 30.3% మంది ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. వారు మార్పు కోరుకుంటున్నారని వివరించారు. కేసీఆర్ పైన వ్యతిరేకతతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్రంలో మంచి రేటింగ్ ఉందని, బీజేపీకి తెలంగాణ మార్గం ఉందని విశ్లేషించారు. ఇదే సమయంలో కీలక సూచన చేశారు. కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ఇదే సరైన సమయమని, లేదంటే పరిస్థితి చేయదాటిపోతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రులు సీఈఓ తరహాలో పనిచేస్తేనే ఆదరణ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇదే సర్వేలో 3వ స్థానంలో ఉన్న గోవా ముఖ్యమంత్రిపై 27.7% ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు సర్వేలో తేలింది. మరోవైపు ఎమ్మెల్యేలపై అతి తక్కువ ప్రజాగ్రహం ఉన్న రాష్ట్రాల్లో కేరళ, గుజరాత్, మహారాష్ట్రాలు 3 స్థానాల్లో నిలిచాయి. కేరళలో ఎమ్మెల్యేలపై కేవలం 6.8%, గుజరాత్లో 7.4%, మహారాష్ట్రలో 7.9% మాత్రమే ఆగ్రహం కనిపించింది. ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ పైన 6% మంది మాత్రమే వ్యతిరేకతతో ఉన్నట్లుగా తేల్చారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ పైన 10.10%, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పైన 10.4% ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు సర్వేలో అంచనాకొచ్చారు. ఇక ఈ సర్వే ఫలితాలపైన ఏపీలో అధికార వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ఏ రకంగా స్పందిస్తుందనేది చూడాలి.